మహబూబాబాద్ ఎంపీ మాలూత్ కవితకు ప్రజా ప్రతినిధుల కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంచారు అనే కేసులో తీర్పు చెప్పిన కోర్టు 6 నెలల జైలు 10,000 రూపాయలు జరిమానా విధించింది. మాలూత్ కవితపై 2019 లో బూర్గంపహాడ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కోర్టుకు 10,000 రూపాయలు జరిమానాను చెల్లించారామే. మాలూత్ కవితకు బెయిల్ మంజూరు చేసింది ప్రజా ప్రతినిధుల కోర్ట్. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇప్పుడు ఏం జరగబోతోంది? ఎస్ రోహిత్, మహబూబాబాద్ ఎంపీ మాలూత్ కవితకు ప్రజా ప్రతినిధుల కోర్టు షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. అయితే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రభావితం చేసే విధంగా డబ్బులు పంపిణీ చేశారంటూ కూడా 2019లో బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో కవితపై అతని అనుచరులపై కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో అప్పటి నుంచి ఈ కేసు ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ చేపడుతుంది. ఈ రోజు ఈ కేసుపై కూడా ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు ప్రకటించిందండి. ప్రధానంగా ఇందులో మాలూత్ కవిత కు 6 నెలల జైలు శిక్షతో పాటు 10,000 రూపాయలు జరిమానా కూడా ప్రజాప్రతినిధుల కోర్టు విధించిందండి. అయితే ఈ జరిమానా వెంటనే చెల్లించి తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ప్రజాప్రతినిధుల కోర్టుని కవిత ఆశించిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే ఈ కేసు మాత్రం కేసులో విచారణ మాత్రం ఇంకా కంటిన్యూ కొనసాగుతుంది చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ కేసులో 10,000 జరిమానా విధించిన నేపథ్యంలో ఆ 10,000 జరిమానా కూడా కట్టింది కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించి తదుపరి చర్యలు ఏం తీసుకుంటుంది, ఏ విధంగా ప్రొసీడ్ అవుతుంది మాత్రం వేచి చూడాల్సిందని చెప్పవచ్చు. రోహిత్, థ్యాంక్ యూ సునీల్.